రేపు దీపావళి రోజు ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కడితే చాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి, లక్ష్మీదేవి మింట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, మీకు కావలసినంత సంపాదననిస్తుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే రేపు దీపావళి రోజు ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. మనకేంటంటేనండి, దీపావళి పండుగ చాలా పవిత్రమైన పండుగగా మనం భావిస్తూ ఉంటాము. మనకు ఈ పండుగ అనేది చాలా వరకు కూడండి జీవితాలలో వెలుగు తెలుస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము. అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి ఇంటికి రావాలని అనేక రకాల పరిహారాలు విధి విధానాలను మనం ఆచరిస్తూ ఉంటాం కదా. కావున మీరేంటంటే రేపు ముఖ్యంగా ఈ దీపావళి అమావాస్య రోజు రాత్రి 10:46 లోపు ఎవరైతే ఇంటి గుమ్మానికి ఇది కడతారో వారి సుడి తిరిగిపోతుంది, వారికి ఉండే అష్టదరిద్రాలు పోయి సంవత్సరం పొడుగునా కూడా వారికి అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు. పండితుల ప్రకారం ఏంటంటే దీపావళి అమావాస్య రోజు ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఇది కట్టాలని శాస్త్రాలు వేదాలు చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. ఏది కట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా మనం ఏంటంటేనండి, అమావాస్య తిథి అనేది చాలా శక్తివంతమైనది. ప్రతి సంవత్సరం కూడా మనకేంటంటే దీపావళి అమావాస్య తిథితోనే కలిసి వస్తూ ఉంటుందన్నమాట. ఇలా రావటం కూడా విశేషమని మనం చెప్పొచ్చు. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే, మనకు రేపు అమావాస్య తిథి అనేది సాయంత్రం నుంచి ప్రారంభం అవుతుంది, కాబట్టి రాత్రి సమయంలో అంటే 10 సమయంలో కనుక ఇంటి గుమ్మానికి ఇది కట్టుకుంటే మన ఇంట్లో ఉండే అనేక రకాల బాధలు కష్టాలు వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక, మనకు అష్టదరిద్రాలతో మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము, ఎంత చేసినా కలిసి రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు, అలానే కాకుండా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ పనిని చేసుకోవటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా రేపు నార్మల్ గా అంటే రాత్రి సమయంలో పాటించండి. మనం ఏంటంటేనండి, రాత్రి సమయంలో చాలా వరకు కూడా ఏంటంటే లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటాము, అనేక రకాల విధి విధానాలను అనేక రకాల పరిహారాలను మనం పాటిస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక, ఈ పరిహారం ఏంటంటే పూర్వకాలం నుండి కూడా అంటే మన పెద్దవారు చేసేవారు పూర్వకాలం నుండి కూడా దీన్ని ఆచరించేవారని చెప్పటం జరుగుతుంది. అంటే నార్మల్గా ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఇంట్లో ఉండే ప్రతి సమస్యకు కూడండి పరిష్కారం అనేది లభిస్తుందన్నమాట. మన ఇంట్లో దరిద్రాలు ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఇలా ఏది ఉన్నా సరే దాని నుంచి మనం బయటపడగలుగుతాము. మన ఇంటికి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన ఇంటి సింహద్వారం నుంచే వస్తుంది కదా. మన ఇంట్లోకి భూతాలు పేతాలు ప్రవేశించాలన్నా మన ఇంటి సింహద్వారం నుంచే ప్రవేశిస్తాయి. అవన్నీ కూడా వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలన్నా మన ఇంటి గుమ్మం నుంచి అడుగు పెడుతుంది. కాబట్టి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితం అనేది వస్తుందన్నమాట. దీన్ని విధి విధానంగా ఆచరించినా పాటించినా చాలా వరకు కూడండి మంచి శుభ ఫలితాన్ని చూడగలుగుతాము. దీనికి పెద్దగా ఖర్చు అయ్యేది ఏమి లేదు, అన్ని మన ఇంట్లో ఉండేవి, ఇవి పరమ పవిత్రమైనవి, లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైనవి, కాబట్టి వీటితో పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూపించే విధంగా ఇవన్నీ కూడండి పరమ పవిత్రమైనవి, ముఖ్యంగా దీపావళి రోజున సరి సమానమైనవన్నమాట. ఇంటికి అంటే మనం ఇంటికి చాలా వరకు కూడండి పట్టిన దరిద్రాలను వదిలించాలన్నా, ఇంటిపై ఉండే ప్రయోగాలను తిప్పికొట్టాలన్నా, ఇంట్లో ఉండే అనేక రకాల శక్తులను బయటికి పారదోలాలన్నా సరే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మీరేంటంటే ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి, కొబ్బరికాయ తీసుకోండి, నల్ల గవ్వలు నార్మల్గా ఇవి పూజా స్టోర్స్లో లభిస్తాయి. అలాగే వచ్చేసి నవధాన్యాలు, కొంచెం పటిక ముక్క, కుంకుమ, పసుపు, రాళ్ల ఉప్పు పరమ పవిత్రమైనవి, శక్తివంతమైనవి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనకనండి, ఈ యొక్క తిథివార నక్షత్రం బాగా కలిసి వచ్చింది కాబట్టి ఈ పనిని మనం చేసుకోవటం వల్ల మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినా దాన్ని తిప్పికొట్టడానికి కూడా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు పాటించండి. మీరేంటంటే చక్కగా సాయంత్రం పూట అంటే దీపావళి అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకుని వస్తుంది. కాబట్టి ఈ రోజు ఏ పరిహారం చేసినా, ఏ విధి విధానము ఆచరించినా ఫలితం అయితే 100% వస్తుందన్నమాట. ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచేసి అందులో వచ్చేసి కొబ్బరికాయను పెట్టి 5 గవ్వలు పెట్టండి. ఈ గవ్వలు అనేవి చాలా శక్తివంతమైనవండి. భయంకరమైన చెడు బాధల్ని తొలగించడానికి, చేతబడిని అలానే కాకుండా ఏదైనా సరే ఆత్మ మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే దాన్ని కూడా తిప్పికొట్టడానికి, ఇంట్లో అనుకూలించకపోతే దాన్ని అనుకూలంగా మార్చడానికి, మనపై చాలా మంది కూడా మన శత్రువులు మనపై ఏదేదో చేస్తూ ఉంటారు కదా, దాన్ని తిప్పికొట్టడానికి గవ్వలు ఉపయోగపడతాయి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నల్ల గవ్వలని ఇంటికి కట్టుకోవడం వల్ల నరదిష్టి అలానే కాకుండా దిష్టి దోషం అనేది మన దగ్గరికి రాదు, చేతబడిని తిప్పికొట్టడానికి ఉపయోగపడతాయి. నల్ల గవ్వలు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఇలాంటి తిథివార నక్షత్రం ఉన్నప్పుడు గవ్వలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇక ఆ తర్వాత కొబ్బరికాయ, నల్ల గవ్వలు, నవధాన్యాలు. నవధాన్యాలు ఏంటంటే ఇంటికి ఒక బలం అండి, ఇంటిని అంటే ఒక
చక్కగా బలంగా నిలబెట్టడానికి నవధాన్యాలు ఉపయోగపడతాయి. నవధాన్యాలను ఉపయోగించి దీపావళి రోజున ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంటికి పుణ్యాది అంటే బునియాది ఎలా ఉంటుందో అలాగే ఈ యొక్క పరిహారం కూడా అలాగే సిద్ధిస్తుందన్నమాట. నవధాన్యాలు అలా తోడుపడతాయి, ఇంటికి ఒక బలంగా భావించబడతాయి నవధాన్యాలు. కాబట్టి నవధాన్యాలను తీసుకోండి. పట్టిక ఉప్పు అనేది చాలా వరకు కూడా దిష్టి దోషాలు, అనేక రకాల ఇబ్బందులు, అలాగే వచ్చేసి ఏంటంటే కుళ్ళు ఇలా మనపై ఉంటూ ఉంటాయి కదా, ఈర్ష ఇలాంటివి, అవి తొలగించడానికి ఉపయోగపడతాయి. కుంకుమ పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి, కాబట్టి వీటిని తీసేసుకోవాలన్నమాట. మీరు ఏంటంటే ఎరుపు రంగు వస్త్రం పరిచి ముందుగా కొబ్బరికాయను పెట్టండి. కొబ్బరికాయను పెట్టేసి కొంచెం నవధాన్యాలను వేసేసిన తర్వాత 5 నల్లగవళ్ళు పెట్టి అందులో చిన్న పట్టిక ముక్కను పెట్టేసి ఉప్పుని ఒక గుప్పెడంత పోయండి. రాళ్ల ఉప్పుని మాత్రమే వాడాలి, సన్నుప్పుని వాడకూడదు వంటల్లో వాడుకునేది. ఆ తర్వాత చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి దాన్ని ఒక మూటలాగా కట్టేసి ఆ మూటని చక్కగా మనం ధూపం దీపం చూయించి ఇంటి సింహద్వారము దగ్గర పైన అంటే మన ఇంటి యొక్క గడప ఉంటుంది కదా పై భాగంలో గుమ్మము, ఆ గుమ్మానికి ఒక మేకుడు కట్టి దీన్ని తగిలిస్తే ఇక మన సుడి తిరిగిపోతుంది. సంవత్సరం పొడుగునా కూడా మనకి ఇబ్బంది అనేది ఉండదు. మీరు ప్రయత్నించండి, చేసిన తర్వాత ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. అంత మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మీరు చూస్తారని చెప్పొచ్చు. అలానే కాకుండా దీన్ని ఒక విధి విధానంగా ఆచరిస్తే మనం బయటికి వెళ్ళి ధనం ఖర్చు పెట్టి పరిహారం చేసి ఫలితం రాక ఇబ్బంది పడే కన్నా మన చేతుల ద్వారా మనం చేసుకుంటే మనకు సంవత్సరం పొడుగునా కూడా తిరుగులేని రాజయోగం కలుగుతుంది అని మనకు వేదాలు చెబుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని ఒక విధి విధానంగా అయితే ఆచరించండి. ఇలా ఈ పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది చూడగలుగుతారండి. చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారు. ఇది కట్టిన తర్వాత కేవలం ఒక రోజులోనే మన లైఫ్ అనేది మారిపోతుంది, మన జీవితం అనేది చక్కగా ఉంటుంది. అంటే కొంచెం ఆనందంగా ఉండటం, అలానే కాకుండా కొంచెం మంచి జరుగుతుందన్న ఒక ఫీలింగ్ రావటం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం చూడగలుగుతామన్నమాట. కాబట్టి ఈ అమావాస్య తిథిని అస్సలు కూడా మీరు అంటే వదులుకోకండి. ముఖ్యంగా ఈ దీపావళి పండుగ ఏంటంటే ప్రతి ఇంటి దగ్గర కూడా దీపం పెట్టుకోవటం, అందరూ కూడా ఆనందంగా గడపటం, అంటే టపాసులు కాల్చుకుంటూ, అలాగే కాకుండా పిల్లలు పెద్దలు అందరూ చక్కగా సందడి చేయటం, పిండి వంటలు చేసుకోవటం, కొత్త దుస్తులను ధరించడం, అనేక రకాల విధి విధానాలను ఆచరించడం, రాత్రి 12 లక్ష్మీదేవి పూజ చేయటం, అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భావించటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. ఆ లక్ష్మీదేవి పూజ చేసే ముందే మనం 10 లోపే ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అలా కనుక మనం అంటే ఆచరించినట్టయితే ఇక మన సుడి తిరిగిపోయి మనకు అంత ఇబ్బంది అనేది తొలగిపోతుంది. చాలా వరకు కూడండి మంచి శుభ ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు పాటించండి. ఇదేంటంటే సంవత్సరం పొడుగునా ఉంటుందా అండి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇబ్బంది తక్కువగా ఉంటే సంవత్సరం పొడుగునా ఉంటుంది. ఒకవేళ మనకు అనేకంగా భరించలేక శత్రు బాధలు అనేకంగా చాలా వరకు కూడా ఆరోగ్యాలు బాగాలేక ఇంట్లో బాగాలేకపోతే అది 6 నెలలకైతే పాడైపోతుందండి. ఎలా పాడైపోతుందంటే కొబ్బరికాయ కుళ్ళిపోతుంది అనమాట. అలా కుళ్ళిపోయినప్పుడు ఏంటంటే దాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా పారే నీటిలో వదిలేసి ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ కొత్త మూటని కట్టండి. అది కూడా అమావాస్య ఏదైనా పండుగతో కలిసి వస్తూ ఉంటుంది కదా, ఆ రోజున కట్టుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ గా కొబ్బరికాయ, నవధాన్యాలు, పట్టిక, ఉప్పు, అలాగే గవ్వలు, కుంకుమ పసుపుని వేసేసి చక్కగా మూట కట్టి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడతీయం తీసుకోవటమే. మన చేతుల ద్వారా మనం చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక మనకు అర్థం అవుతుందన్నమాట, ఈ పరిహారాన్ని మనం చేసాం కదా ఎలాంటి ఫలితం మనకు వస్తుంది, ఎలాంటి శుభ ఫలితాన్ని మనం పొందగలుగుతున్నాం అనేది మనం గమనించుకోగలుగుతాం, గ్రహించుకోగలుగుతాం. కాబట్టి ఈ యొక్క పనిని అయితే మీరు ఖచ్చితంగా చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. భయంకరంగా ఇంటికి అంటే సంబంధించిన సమస్యలు ఉన్నట్టయితే వాటి నుంచి మీరు బయటపడతారండి. కొత్త ఇల్లు తీసుకున్నారు అది కలిసి రావటం లేదు, కొత్త ఇల్లు అంటే ఇంట్లోకి కిరాయకు వెళ్ళారు ఆ ఇల్లు ఏంటంటే మనకు అనుకూలించటం లేదు, మన ఇందులో మన పిల్లలు బాగుండటం లేదు, మనకు బాగుండటం లేదు, సంపాదన పెరగటం లేదు, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు అని ఇలా మీరు బాధపడుతున్నట్టయితే ఈ పనిని మీరు ఖచ్చితంగా పాటించండి, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఈ పరిహారం చేసిన తర్వాత ఇంకొకటి చిన్న పరిహారం, కేవలం ఒకటే ఒక నిమ్మకాయతే పరిహారం చేయండి. ఒకటే ఒక నిమ్మకాయతే పరిహారం చేయటం వల్ల కూడా బాగుంటుందన్నమాట. ఇక మనకు తిరగనేది ఉండదండి, మనం వ్యాపారం చేసే స్థలాల్లో కూడా ఈ మూటని యాజ్ ఇట్ ఈజ్ గా ఇలాగే కట్టొచ్చు. ఇలా కట్టుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుంది, లేదంటే మన ఇంటి పరంగా కూడా కట్టుకోవచ్చు. మనం ఎక్కడైనా సరేనండి కొత్త అంటే ఇల్లు తీసుకున్నాము, ఆ ఇంట్లో ఇప్పుడు ఇల్లు కడుతున్నామండి, మధ్యలోనే ఆ ఇల్లు ఆగిపోతూ ఉంటుంది, ఆ ఇల్లు అంటే తిరిగి ప్రారంభించాలన్నా తిరిగి మళ్ళీ ఆ ఇల్లుని మేము కట్టుకుని చక్కగా అందులో ఉండాలంటే మాకు బాగా కలిసి రావాలంటే మేము ఏం చేయాలంటే చాలా మంది బాధపడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసి సిద్ధిచ్చగా బాధపడతారు కదా. మీరు కట్టుకునే స్థలాల్లో కూడా ఇల్లు కట్టుకున్నా లేదంటే ఇంటిని మీరు ఇప్పుడే ప్రారంభిస్తున్నా సరేనండి, ఈ మూటను అక్కడ కట్టండి, ఖచ్చితంగా శుభ ఫలితం వస్తుంది. మీ ఇల్లు అంటే చక్కగా కట్టుకోగలుగుతారు, చక్కగా అందులో ఉండగలుగుతారు. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మీరు ఈ రోజు ఏం చేయండి అంటే కనుక సాయంత్రం అంటే రాత్రి సమయంలోనే ఈ మూటను కట్టిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి. అందులో రాళ్ల ఉప్పు ఉంటుంది కదా, రాళ్ల ఉప్పు మనందరికీ తెలిసింది కదా, రాళ్ల ఉప్పుని తీసేసుకుని ఏంటంటే ఒక గుప్పెడంత తమలపాకుపై పోసేసి ఇంటి గుమ్మం దగ్గర లో నుంచి కానీ అంటే లోపలి భాగం నుంచి కానీ బయట నుంచి కానీ ఎక్కడి నుంచైనా పర్వాలేదు,
కుడి వైపు కూడా పెట్టొచ్చు, ఎడమ వైపు కూడా పెట్టుకోవచ్చు. మీకు వీలుంది, ఎవరేమనరండి మేము పెట్టుకోగలుగుతాం అనుకుంటే బయటి భాగంలోనే పెట్టుకోండి. లేదండి బయట మేము పెట్టలేము, నలుగురు చూస్తారు బాగుండదండి అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక లోపటి నుంచి అంటే ఇంటి లోపటి నుంచి చక్కగా తబలపాకుని పెట్టి అందులో ఒక గుప్పెడంత అంటే కొంచెం తక్కువగా ఉప్పుని పోసేయండి. టీ స్పూన్ తోని రెండు అంటే రెండు స్పూన్ల ఉప్పుని తమలపాకుపై పోసేసి ఆ తర్వాత నిమ్మకాయని చక్కగా నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో కుంకుమ పసుపుని చల్లి ఒక లవంగాన్ని గుచ్చి అది మన ఇంటి సింహద్వారము దగ్గర కుడివైపున కానీ ఎడమ వైపున కానీ ఎక్కడ పెట్టినా ఏమి కాదు, పెట్టి రాత్రంతా కూడా దాన్ని వదిలేయాలి. అలా వదిలేయటం వల్ల ఈ మూటని కట్టడం వల్ల మన లైఫ్ అనేది సెట్ అయిపోతుంది, మన జీవితం అనేది మారిపోతుంది. జీవితంలో ఉండే కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము, అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటికి రావడానికి ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉపాయం అనేది చెయ్యండి, చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. ఒక్కసారి దీన్ని ఆచరించినా దీన్ని చేసినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని మనకు పండితులు వేదాలు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఏంటంటే గనక మీరు ఒక విధి విధానంగా ఆచరించి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి. ఎందుకంటే ఇలాంటి తిథివార నక్షత్రం మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కాబట్టి దీన్ని ఆచరించటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతాం అన్నమాట. కావున ఏంటంటేనండి, రేపు రాత్రి అంటే ముఖ్యంగా వచ్చేసి దీపావళి రోజు రాత్రి 12 గంటల లోపే మనం ఈ పరిహారం అంటే ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే మనకు 10 గంటల 46 నిమిషాల లోపు ఈ పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి బాధ ఉన్నా కష్టమున్నా ఏదున్నా సరేనండి అది వెళ్ళిపోవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి దీపావళి అమావాస్య తిథిని అస్సలు కూడా వదులుకోకండి. నార్మల్ గా రేపు సాయంత్రం నుంచి మనకు దీపావళి అమావాస్య అనేది ప్రారంభం అవుతుందని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క పరిహారాన్ని అయితే పాటించండి. ఇది చేసుకోవడం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీకు మీ ఇంటికి బాగా కలిసి రావటానికి, ఇల్లు మీకు అనుకూలించి ఇంట్లో అంటే చాలా వరకు కూడా సమస్యలు తగ్గడానికి ఉపయోగపడే పరిహారం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా చేయండి. మనమనే కాదు చాలా మంది కూడా అండి ఈ పరిహారాన్ని చేస్తారు, దీన్ని ఆచరిస్తారు. కానీ అందరూ కూడా అన్ని మేము చేసుకుంటాము మేము చేస్తున్నామని బయటికి చెప్పుకోరు కదా. మనం కూడా ఏంటంటే రహస్యంగానే పరిహారాలు చేసుకోవాలి. రహస్యంగానే మనం పరిహారాలు చేసుకోవటం వల్ల ఫలితాలు వస్తాయన్నమాట. చాలా వరకు కూడండి మనకు ఉండే సర్వ బాధలు తొలగిపోయి సర్వ కష్టాల నుంచి మనం బయటపడి అన్ని కూడా మనకు అనుకూలించడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా ఆచరించండి. చాలా మంచి రిజల్ట్ వచ్చి మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. మీ పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉన్నా మీపై ఏదైనా చెడు ప్రభావం ఉన్నా సరేనండి ఈ యొక్క దీపావళి రోజున పోగొట్టుకోవచ్చు అనమాట. అంటే అవి ఇంకా తుడిచిపెట్టుకొని పోతాయని చెప్పొచ్చు. ఇది కట్టడం వల్ల ఇది కట్టి మనం నిమ్మకాయని కోసి మనం ఇంటికాడ పెట్టుకోవాలన్నాం కదా, అది పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చాలా వరకు కూడండి మీరు అద్భుతాన్ని చూస్తారనమాట. మీరే అంటారు తర్వాత బాగుందండి చాలా బాగా ఉపయోగపడింది, మంచి ఫలితం అనేది వచ్చిందండి, చాలా బాగా మాకు అంటే అనుకూలించిందండి పరిహారం అంటారు. వ్యాపార పరంగా బాగుంటుంది, ఇంటి పరంగా బాగుంటుంది, మనలో అంటే మనకి ఏదైనా మనలోనే మనకు మన శత్రువులతో చాలా ఇబ్బందులు ఉండి ఏం చేయాలో అర్థం కాదని ఊర్లో వదిలిపెట్టిపోతుంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా 200% కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు జ్యోతిష నిపుణులు పండితులు చెబుతున్నారు. ఇదేంటంటే సిద్ధశాస్త్రంలోనే ఉందన్నమాట. కాబట్టి దీన్ని మనం ఆచరించవచ్చు, మంచి శుభ ఫలితం వస్తుంది, 100% మీరు ఫలితాన్ని పొందవచ్చండి.